సంక్రాంతి శుభాకాంక్షలు. హలో, వెల్కమ్ అల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి ఇంకా కనుమ రోజున మా ఊర్లో జరిగే గొబ్బెమ్మల పండుగ, పశువుల పండుగ గురించి అండి. మంగళాకారుడు మా శ్రీనివాసుడు. సంక్రాంతి అంటేనే చుట్టాలు, పిల్లలు అందరూ కలిసి చేసుకోవడమే కదండి. ఇప్పుడు పాట పాడిన అమ్మాయి మా తమ్ముడు వాళ్ళ పాప అండి. మొన్న భోగి రోజున సెలబ్రేషన్స్ది ఒక వీడియో పెట్టున్నానండి. ఫామ్లో వంటలు చేసింది. కనుమ పండుగ రోజు సాయంత్రం పశువుల పండుగ చేస్తారండి. దీని గురించి నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో తీస్తున్నాను. అప్పుడు జాను చాలా చిన్నది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ పశువుల పండుగ చేసే అతను ఉన్నారు కదండి, ఆ ఊరికి ఒక హెడ్ లాగా ఉండి ఈ పండుగను చేస్తారు కదా, ఆయనతో మాట్లాడించున్నాను. ఆ వీడియో నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు గంగాకి, జానుకి ఇంకా పసుపు పూసి బొట్లు పెట్టి ఇంకా పశువుల పండుగకి రెడీ చేస్తున్నాం. అంతా ఈ ప్లేస్ అంతా కొత్తగా ఉండడం వల్ల బాగా భయపడుతూ ఉన్నాయండి రెండు ఆవులు. పల్లెటూరులో ఇదేనండి గొప్పతనం. అందరూ ఏ చిన్న ప్రోగ్రాం అయినా పిల్లలు పెద్దలు అందరూ ఒకచోట గుమిగూడిపోతారు. బాగుంటుంది. మా ఊళ్ళో ఏంటంటే ఇట్లా పశువుల పండుగ అయిపోయిన తర్వాత గొబ్బెమ్మల పండుగ చేస్తారు. అది కూడా నేను క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. గంగ అయితే బాగానే బొట్లు పెట్టించుకుంటుందండి. చిన్నది జాను మాత్రం అస్సలు పట్టించుకోదు సరిగ్గానే బొట్లు. మనం పచ్చిగడ్డి అన్నీ తవుడు అన్నీ సరిగ్గా చూసుకుంటున్నా. ఏంటో రెండు ఆవులు సన్నగా అయిపోతున్నాయండి. అంటే వాట్లకి సైడ్ వెముకలు ఉంటాయి కదా, అవి కనిపిస్తున్నాయి నాకు. మంచి డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాము. అంటే ఆవులకి వాతం చేస్తే అలా సన్నగా అయిపోతాయంట. మరి చూస్తూ ఉన్నాను, మెడిసిన్స్ అవి అన్నీ వాడుతున్నాము, చూడాలి. ఇంతకుముందు రోజుల్లో అయితే, అంటే ఒక 40 ఇయర్స్ బ్యాక్ అయితే మా ఊర్లో ఈ ఏరియా మొత్తం అందరూ
ఆవులు గేదెలతో నిండిపోయేది. ఇప్పుడు అన్నీ కలిపి ఒక 10 కూడా రాలేదు, బర్రెలు ఆవులు అన్నీ కలిపి. వీళ్ళ నాన్నగారు తాతగారు వాళ్ళే ఇట్లా పశువుల పండుగ నడిపిస్తూ వస్తున్నారు. ఆయన ముందు పరిగెట్టే ఆయన ఎర్రన్నం ఉంటుంది కదా, అది తీసుకుని పరిగెడుతూ ఉంటే పిల్లలు వెనకాల నల్లి ఏరులు ఉంటాయి కదండి, నల్లేరు చెట్లు, ఆ చెట్లతో కొడుతూ తిరుగుతూ ఉంటారు. అది సాంప్రదాయం అలాగా. జాను మాత్రం భయపడిపోతూ ఉంది వాళ్ళు పరిగెట్టేటప్పుడు. ఇంతో ఇక్కడ పొంగళ్ళు అవి పెడతారు కనకదుర్గమ్మ అరుగు అనేసి. ఇక్కడ ముందు పూజ పూర్తి చేసుకుని గొబ్బెమ్మల పండగ దగ్గరికి వెళ్తారు అందరూ. అంటే ఎవరైనా ఇంట్లో గొబ్బెమ్మలు పెట్టుంటే ఆ పిల్లలందరూ కలుసుకుని ఊరు చుట్టూ తిరిగి జల్దిలో అంటే కాలువలో గొబ్బెమ్మను కలిపేస్తారండి. నేను లాస్ట్ ఇయర్ ఈ ఫుల్ వీడియో పెట్టున్నాను. అంటే ఈ గొబ్బెమ్మల్ని ఎలా నిలపాలి, పందిరి ఎలా వేయాలి, ఆ 3 రోజులు పూజ ఎలా చేయాలి, తర్వాత ఆ గొబ్బెమ్మలు తీసుకెళ్ళి కాలువలో కలిపే విధానం, పిల్లలు పాడిన పాటలు అన్నీ రికార్డ్ చేసి వీడియో పెట్టున్నానండి. వీళ్ళైతే ఒకసారి అది కూడా చూడండి, నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను ఆ వీడియోని కూడా. వీడు మా తమ్ముడి బాబండి, బయట డ్రమ్స్ మోగుతూ ఉంటే వెళ్ళిపోతున్నాడు చిన్న తప్పిట ఒకటి తీసుకుని. ఇంతకీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ డ్రమ్స్ మోగించడం స్టార్ట్ చేసేటప్పటికి వీడు భయపడిపోయాడు. ఇదండి, ఇలా 4-5 నిలుపు స్థలాలు ఉంటాయండి, అక్కడ ఆపి గొబ్బెమ్మలు అందరి పళ్ళల్లో గొబ్బెమ్మలను పెట్టి వాటి చుట్టూ తిరిగి పాటలు పాడి మళ్ళీ తీసుకుని వెళ్ళి ఇంకొక ప్లేస్లో పెడతారు. అట్లా గుడి ఊరి చుట్టూ 5-6 గుడులు ఉన్నాయండి. గుడులు అంటే కోలేరమ్మ అట్లా ఉంటారు కదా, కనకదుర్గమ్మ, మహాలక్ష్మమ్మ అలా ఉంటారు కదా, అక్కడంతా నిలుపుతూ లాస్ట్ గుడి దగ్గర కొద్దిసేపు పాటలు అవి పాడి ఇంకా తీసుకెళ్ళి కాలువలో నిమజ్జనం చేసేస్తారు. ఇదండి ఇదేనండి ఆ వీడియో, గొబ్బెమ్మలు ఎలా పెట్టాలి, అమ్మవారిని ఎలా చేయాలి, ఎలా నిలపాలి, అవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి, నేను ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. మా భోగి ఇంకా సంక్రాంతి పండుగలు ఇలా గడిచిపోయాయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.